ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలిగిన దాత యేసు ఆశ్చర్యకరుడు. అనుదిన వాగ్దాన కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని మాట ద్వారా ప్రతిరోజు ప్రభువు మీతో మాట్లాడుతూ మీ గృహాలలోనికి మీరున్న చోటికి దేవుని వాక్యం మరి వినబడుతూ ఉంది కనుక ఎంత ధన్యత, ఎంత ఆశీర్వాదకరమైన అనుభవము దేవుడు మనకిచ్చాడు. కనుక ఏమాత్రం కూడా మనం నిర్లక్ష్యంగా ఉండదు. దేవుని మాటను బట్టి మనము ధైర్యం తెచ్చుకొని ముందుకెళ్లే వారిగా మనం ఉండాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యుద్ధకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకొని మనం ముందుకు వెళ్దాం. చూడండి, యెహోషువ 1:9 నేను చదువుతున్నాను. యెహోషువ 1:9 నేను చదువుతున్నాను. చూడండి, అక్కడ ఏమిటంటే, నేను నీకు ఆజ్ఞాపించున్నాను కదా, ఎవ్వరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము. ఆమేన్, హల్లెలూయా. మరి యెహోషువతో ఏ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఎవరుంటున్నాడంటే, యెహోషువ నీ దిగులుకి నీ అధైర్యానికి కారణము మరి నీతో నీకంటే ముందుగా ఉన్న మోషే మరణించాడు కనుక నువ్వు అధైర్యపడుతున్నావా, దిగులు పడుతున్నావా అని దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. అందుకే దేవుని వాక్యం తెలివిస్తుంది కదా, మనం ఆరాధిస్తున్న దేవుడు హృదయాలను ఎరిగిన దేవుడు అంట, హృదయ అంతరంగం ఎరిగిన దేవుడు. యెహోషువ దిగులు పడ్డానికి గల కారణం ఏంటంటే, మోషే మృతి చెందాడు కనుక తన ప్రజలైన ఇస్రాయేలు ప్రజలను మరి ఆ యొక్క కానానులో ప్రవేశించడానికి మరి ఆ ధైర్యం కానీ ఆ సామర్థ్యత కానీ అది యెహోషువ వల్ల కావట్లేదు. గనుక యెహోషువ ఆలోచన చేస్తున్నాడు, ఎలా జరుగుతుంది, ఇంత జన సమూహము, నా ప్రాంతం ఎలా ఉంటుందో, పరిస్థితి ఎలా ఉంటుందో, మరి ఆ ప్రాంతంలో ప్రవేశించగలుగుతామా, వీరందరూ నాకు సహకరించగలుగుతారా అని మరి అధైర్యముతో నింపబడిపోయాడు యెహోషువ. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి అధైర్యముతో నింపబడ్డ సమయంలో దేవుడు యెహోషువతో మాట్లాడుతూ అంటున్నాడు, యెహోషువ నువ్వు అధైర్యపడద్దు, నువ్వు భయపడద్దు. ఎందుకు అంటే, మోషేకు ఏ రీతిగా అయితే తోడై ఉండి నేను మోషేను నడిపించాను, నీకు నేను తోడై ఉండబోతున్నాను. మోషే ఏ రీతిగా అయితే నడిపించబడ్డాడో అదే రీతిగా నేను నీకు తోడై ఉండి నేను నడిపించబోతున్నాను. కనుక నువ్వు అధైర్యపడద్దు యెహోషువ అని యెహోషువతో దేవాది దేవుడు మాట్లాడి ఆ వాగ్దానమును యెహోషువ జీవితంలో నెరవేర్చబడడం మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక ఈ ఉదయకాల సమయంలో నీవు కూడా దిగులుతో అధైర్యముతో ఒకవేళ ఉన్నావా, ఎలా జరుగుతుంది, ఎలా నడిపించబడతాం, ఎలా ఈ సమస్యలో పరిష్కారము దొరుకుతుంది అని ఒకవేళ నువ్వు అధైర్యపడుతున్నావా, ఒకవేళ నీకు బాధ ఉందా, అధైర్యపడద్దు. ఎందుకంటే దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు, నేను యెహోషువకు తోడై ఉన్నట్లుగా నీకు తోడై ఉండి నిన్ను నడిపించబోతున్నాడు. అధైర్యపడద్దు, దేవుని యొక్క కృప మీ అందరికీ తోడయ్యుండి నడిపించబోతున్నాడు కనుక దేవుని మాటను దీవించి ఆశీర్వదించునుగాక. మీ కొరకు నేను ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, సర్వశక్తి గల దేవ, యెహోషువతో మీరు మాట్లాడి ధైర్యపరిచి కనాను దేశంలో ప్రవేశించే కృపనిచ్చినట్లుగా ఈరోజు మీ మాటను వింటున్న బిడ్డల హృదయాల్లో ధైర్యమును నిబ్బరమును మీరు అనుగ్రహించి, అయా వారు ఏ విషయంలో అధైర్యపడుతున్నారో దానిలో వారికి జయాన్ని ఇవ్వండి అయ్యా, అద్భుతాన్ని జరిగించండి, ధైర్యపరచండి, వారికి తోడయ్యుండి నడిపించండి అయ్యా, వారి సమస్యలో పరిష్కారాన్ని మార్గాన్ని మీరు చూపించమని ప్రార్థిస్తున్నా. అద్భుతమైన కార్యాన్ని జరిగించి మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి.